మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడత లేకుండా ఉండాలి అనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ సతీకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం సార్. వెల్కమ్ అండి. సో మామూలుగా అసలు ఎంత ఫ్రీక్వెంట్గా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, దాని గురించి చెప్పండి సార్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డాక్టర్ సత్య అండి. ఐ బిన్ వర్కింగ్ ఇన్ పార్థ డెంటల్. ఐ డూ సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్. ఐ డూ అలాట్ ఆఫ్ ఇంప్లాంట్ కేసెస్. సో మేము బేసికల్గా ఇంప్లాంట్ సంబంధించిన, పల సంబంధించిన ట్రీట్మెంటు, ఈవెన్ పార్థ డెంటల్, ప్యాషనేట్ అబౌట్ డెంటిస్ట్రీ, ఎందుకు ఇది ఏం చేయాలి ఎలాగా అనే ఉద్దేశంలో బేసికల్గా ఎలా అయితే మనం అందరం, అందరికీ విద్య అనేది ఎంతవరకు అయితే మనం అది పాటిస్తామో, అది వీ బిలీవ్ దట్ ఇట్స్ రైట్ ఫర్ ఎవ్రీబడి. సో వీ ఆల్సో బిలీవ్ దట్ ఏంటి అని అంటే అందరికీ విద్య ఎంత ఇంపార్టెంటో వైద్యం కూడా అంతే అందుబాటులో ఉండాలనేది మా యొక్క మెయిన్ లక్ష్యం. అలాగా ఎలా అయితే మెయిన్ ట్రీట్మెంట్స్ ఏవైతే మనకి సిటీలో దొరికేటట్టుగా సూపర్ స్పెషాలిటీ అవైలబిలిటీ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే సిటీలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, మన పాతకాలంలో చూసుంటాము, ఎలా అయితే పెద్ద ఆసుపత్రికి వెళ్తున్నామండి పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవాలి అనేసి చాలా వరకు జనాలు అప్పట్లో అనేవారు అన్నమాట. ప్రస్తుతానికి ఎలాగనంటే అలాంటి వైద్య ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. చిట్ట చివరి పల్లెల్లో కూడా అలాంటి అందుబాటు, అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే, ఆ ఒక్క లక్ష్యంతోనే పార్థ డెంటల్ ముందుకు వెళ్ళడం సాగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మాకు తెలంగాణ కానీ, ఆంధ్ర అయినా కానీ, కర్ణాటకలో అయినా కానీ 125 బ్రాంచ్లు, దగ్గర 350 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇంకా 1200 మంది నాన్ డాక్టర్ స్టాఫ్ నిరంతరాయంగా మా యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అని అంటే అందరికీ అడ్వాన్స్ డెంటిస్ట్రీ అనేది అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశం ప్రకారంగా మీకు సిటీలో ఉన్న క్లినిక్స్ అయినా కానీ, పల్లెల్లో ఉన్న క్లినిక్స్ అయినా కానీ, ప్రతి ఒక్క క్లినిక్లోని ఒకే విధంగా స్టార్టింగ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ చెకప్ దగ్గర నుంచి అయినా కానీ, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అయినా కానీ ఒకే విధంగా ఉండేటట్టుగా డిజైన్ చేయడం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే అందరికీ అదే అందుబాటులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలనే ఇంటెన్షన్తోనే పార్థ డెంటల్ ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంది, ఇక మీదట కష్టపడతానే ఉంటుంది. ఇప్పుడు ఇవాల్టి టాక్ షోలో ప్రైమరీగా మేము బేసికల్గా మనకి దంతాలకి సంబంధించినవి, ఇంకా చిగులకు సంబంధించినవి, వివిధ జబ్బులు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలాంటి విధానాలు ఉంటాయి, పాత ట్రీట్మెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎన్ని విధాలుగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేవి మనకి ఫేవరబుల్గా ఉంటున్నాయి, ఎంత కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు అనే అవగాహన కోసమే మేము ఇక్కడ ఉన్నామండి ప్రస్తుతానికి. ఆల్రైట్ సార్. సో ఇంకా మనం డిస్కషన్లోకి వెళ్తే కనుక, ఈ ఎంత ఫ్రీక్వెంట్గా డెంటల్ చెకప్స్ అనేవి ఉంటే బాగుంటుందంటారు మీరు? సార్, యాజ్ ఇన్ ఎవరికైనా కానీ ఎలా అని అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డెంటల్ విజిట్స్. ఇప్పుడు మేము డైలీ పేషెంట్స్ చూస్తూ ఉంటామండి. మేము ఇన్ని క్లినిక్స్లో కూడా ప్రతి ఒక్క క్లినిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు కూడా పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే క్లినిక్కి వస్తూ ఉంటారో 90% అందరికీ నొప్పి ఉంటే కానీ క్లినిక్కి రావడం కుదరదండి. జనరల్గా 90% పేషెంట్స్ అందరూ కూడా నొప్పి ఉంటే కానీ క్లినిక్కి వచ్చే పరిస్థితులు లేవు ఇప్పుడు అన్నమాట. కానీ డెంటల్లో ఎలాగనంటే పళ్ళకు సంబంధించిన అయినా చిగులకు సంబంధించిన ట్రీట్మెంట్లో మీకున్న వ్యాధుల్లో ఓన్లీ 15-20% మాత్రమే మీకు నొప్పి అనేది కలిగిస్తూ ఉంటాయన్నమాట. తెలియని 80-85% వరకు కూడా నొప్పి లేకుండా డ్యామేజ్ అనేది లోపల జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనకి తెలిసొచ్చేది ఏంటి అని అంటే పళ్ళ జబ్బుల గురించి, చిగుళ్ళ జబ్బుల గురించి అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ వాళ్ళకి జబ్బులు ఉన్నాయనేవి కూడా తెలియకుండా ఉండడం వల్ల ఓన్లీ నొప్పి వస్తేనే డెంటిస్ట్ వద్దకు వెళ్ళాలి అనే ఉద్దేశం ప్రకారంగానే ఇలా రన్ అయితే వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి ఏంటి అని అంటే అవగాహన మనం పెంచుకునే కొద్దీ ఆ జబ్బులు పెద్దగయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం కన్నా వాటిని చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అంటే ఆ ఒక్క పంటి యొక్క లైఫ్ కానీ, ఆ పంటి యొక్క ఫంక్షనాలిటీ కానీ లాంగ్ లైఫ్గా యూస్ చేసుకోవచ్చు. అలా ఒకవేళ మీరు వాడుకోగలిగితే మీకు 80-90 సంవత్సరాలు వచ్చినా కానీ న్యాచురల్ పళ్ళు, అంటే దేవుడిచ్చిన న్యాచురల్ పళ్ళు అన్ని సంవత్సరాల వరకు రీటైన్ అవుతాయి.
ఇది అవగాహన తక్కువ అవ్వడం లేదా అవగాహన లోపం వల్ల జరిగే వల్లే వచ్చిన ప్రాబ్లం అన్నమాట. దానివల్ల వీఆర్ వెరీ సాడ్ టు సే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 9 పేషెంట్స్ వచ్చేవాళ్ళు కూడా నొప్పి విధానంగానే వస్తారు. ఒక సైడ్ నొప్పి అని వచ్చినా కూడా ఒకవేళ మేము మొత్తం చెక్ చేసిన నొప్పికి సంబంధించింది 10% ప్రాబ్లమే ఉంటుంది, మిగతా 90% ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి నొప్పి అనేది ఏవీ తెలియకుండా ఉంటుంది పేషెంట్స్కి. వాటి అవగాహన పెంచడమే అవర్ ఇంటెన్షన్. మా డాక్టర్స్ని కూడా మేము వాటి మీదే ట్రైన్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకు అని అంటే నొప్పి తెలియకుండా జరిగే డ్యామేజ్ చాలా వరకు మీరు చూసుంటారు. 40-45 దాటిన తర్వాత చాలామంది వచ్చి నా పళ్ళు వదిలైపోయాయండి, ఊడిపోతున్నాయి, ఊగిపోతున్నాయి, ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు, నేను ఇప్పుడే సడన్గా వచ్చాను, ఇప్పుడు చూపించుకుంటే ఇలా ఉన్నాయి అని అనేసి చాలామంది వరకు అంటూ ఉంటారనమాట. బేసికల్గా ఏంటి అని అంటే అవగాహన మనకి పబ్లిక్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని తెలియకపోవడం వల్ల ఇలాంటివన్నీ ఎక్కువ శాతంగా వస్తూ ఉంటాయి. సో రైట్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ లాలా చెరువు నుంచి లావణ్య లైన్లో ఉన్నారు. లావణ్య గారు నమస్తే సార్. నమస్తే అండి లావణ్య గారు. అదేండి, ఇప్పుడు పళ్ళు పై పళ్ళు తీసుకోకూడదు అంటున్నారు కదండి. పై పళ్ళు అదే జ్ఞానదంతం చెప్పేందండి. ఓకే, అది తీసుకోకూడదు అంటున్నారు కదండి, అంటే దాని వల్ల ఇంకొక పళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వే ప్రమాదం ఉంది కదండి. అవునండి, జనరల్గా ప్రతి ఒక్కరికి 4 జ్ఞానదంతాలు ఉంటాయండి. ఓకే, అది ఒకనొక పొజిషన్లో జనరల్గా ఏమవుతుంటాయి అని అంటే పళ్ళు పళ్ళు ఒక కింద దవడ ఎముక. ఎలాగా అని అంటే మనకు ఒక బెంచ్లో ఉన్నాను అనుకోండి, 4 కూర్చోగలిగే బెంచ్ ఏముందంటే 4 కూర్చుంటే సరిపోతుంది అనమాట. 5వ వాడు వచ్చినప్పుడు మనకి స్పేస్ అడ్జస్ట్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాగా ఈ జ్ఞానదంతాలకు ఏమవుతుందంటే 24 పళ్ళు, మిగతా 28 పళ్ళు వరుసలో కూర్చొని చివరొచ్చే ఆ 4 పళ్ళకి వరుసకి ప్లేస్ లేకపోవడం వల్ల అవి డిఫరెంట్ యాంగిల్స్లో వస్తుంటాయి అన్నమాట. ఇవి ఎలా అయితే ఉన్నాయి అనేవి ఒక స్కాన్, జనరల్గా ఓపీజీ అనే ఒక స్కాన్ ఉంటుంది, అది చేసుకుంటే అవి నిలబడి ఉన్నాయా పడుకొని ఉన్నాయా. జనరల్గా ఏమవుతుందంటే అక్కడికి బ్రష్ కూడా మీకు రీచ్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ శాతం అవి పుచ్చు పళ్ళు అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను 2 పూట్లు బ్రష్ చేస్తున్నాను కానీ నాకు మాత్రం పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అని అంటూ ఉంటారు. సో ఐ వుడ్ లైక్ టు టెల్, అంటే వీళ్ళందరికీ కూడా సింపుల్ ఎగ్జాంపుల్, నేను కార్ డైలీ తీస్తానండి, డైలీ తుడుస్తాం, అలా అని చెప్పి మనం సర్వీసింగ్ ఇవ్వడం మానేం. కాబట్టి మనం ఎంత తుడిచినా కానీ పైపైనే తుడడం జరుగుతుంది, కానీ ఒక ప్రొఫెషనల్ లోపల నుంచి క్లీన్ చేస్తే ఉండే ఎఫికసీ మనకి బయట నుంచి మనం రెగ్యులర్ బ్రషింగ్ చేస్తే కనుక అంత ఉండదు. బట్ మెయింటెనెన్స్ చేసుకోవడం బట్టి కూడా మీరు బ్రషింగ్ అయితే చేయాలి, కానీ ఇంటర్నల్గా ఉండే క్లీనింగ్ చేసుకుంటేనే కానీ మీకు లాంగ్ లివిటీ అనేది పెరగదు. ఎలా అయితే మన కారు నేను రోజుకి ఒకసారి వాడతా 2 వాడతాం, కానీ మన పళ్ళు మనం డైలీ కూడా 3 పూటలు తినేటప్పుడు వాడతాం, మాట్లాడేటప్పుడు వాడతాం, ప్రతిసారి వాడేటప్పుడు వాటి సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 6 మంత్స్కి ప్రతిసారి ఒకసారి వచ్చేసి చెకప్ చేయించుకుంటే పళ్ళ మధ్యన సందుల్లో ఎక్కడైనా కానీ అక్కడ ఇక్కడ గార పట్టింది లేదా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నది అది క్లీన్ చేయించుకోవచ్చు అనమాట. క్లీన్ చేయించుకొని మీకు 6 మంత్స్లో జరిగే డ్యామేజ్ తొందరగా రెక్టిఫై చేయొచ్చు అని అంటే 100% కూడా వాటిని రెక్టిఫై చేసి నార్మల్కి తీసుకొచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే కొంతమంది పేషెంట్స్, నాకు 30 సంవత్సరాలు అయ్యిందండి నేను మొదటిసారి డెంటిస్ట్కి వస్తున్నాను అని అంటే మాకేమనిపిస్తుందంటే ఇన్ని సంవత్సరాలు జరిగిన డ్యామేజ్ అంతా ఇప్పుడు రెక్టిఫై చేయాల్సి వస్తుంది అనేది క్లియర్గా అర్థం అవుతుంటుంది అన్నమాట. ఈ అవగాహన ప్రజల్లోకి తెలిస్తే 6 మంత్స్ మ్యాండేటరీ చెకప్ అని అంటే బ్లడ్ చెకప్ ఎలా అయితే మనం మ్యాండేటరీగా చేయించుకుంటున్నామో అలా 6 మంత్స్కి చేసుకునే చెకప్ అనేది ఎప్పటికీ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు అన్నట్టుగా క్వశ్చన్లో జ్ఞానదంతం ఏదైతే ఇప్పుడు ఎలా లాక్ అయి ఉంది, ఎలా పొజిషన్గా ఉంది అనేది ఫుల్ ఫ్లెజ్ నాకు ఓపీజీ తీసుకుంటే క్లియర్ కట్ ఐడియా వస్తుందండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారో మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్ 0404142000 కాల్ సెంటర్ కాల్ చేసి దగ్గరలో ఉన్న క్లినిక్ ఏదైనా కానీ పార్థా డెంటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మాకు జ్ఞానదంతాలు తీసే స్పెషలిస్టులు అవైలబుల్గా ఉంటారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకోండి, వాటి వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కానీ అవి ఉండడం వల్ల మిగతా పళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు ఆ పన్ను తీపిచ్చుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ వికారాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటి చెప్పండి.
నమస్కారం అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ ఈ మధ్య నాకు ఒక 6 మంత్స్ నుంచి ఏం తిన్నా ఏం చేసినా కూడా పళ్ళు జువ్వమని చెప్పి అంటున్నాయి సార్. ఏం తినడానికి ఇది అవ్వట్లేదు. కరెక్ట్. ఓకే, అంటే ఎన్ని నెలలుగా ఉందండి ఇది? సార్ ఎన్ని నెలలుగా ఉందండి? ఒక 6 మంత్స్ నుంచి ఎక్కువ అవుతుంది సార్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎప్పుడైనా డెంటిస్ట్ని వెళ్ళి కలిసారా అండి మీరు? కలవలేదు సార్, ఇప్పటి వరకు కలవలేదు సార్. ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. ఓకే సరే అండి. సరే, అంటే జనరల్గా ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనకి జనరల్గా టీత్, నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పిన విషయంలోనే పళ్ళ మధ్యన గార పట్టడం, చిగుర్లు అనేవి ఏవైతే జారడం జరుగుతుంది అనమాట. ఈ విషయంలో అది అవ్వుండొచ్చు. ఒక దగ్గరలో ఉన్న పార్థనెంటల్ క్లినిక్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటే కనుక మనకు ఒరిజినల్ సొల్యూషన్ అనేది తెలుస్తుంటుంది అనమాట. జనరల్గా నాకు ఇప్పుడు చర్మం అనేది నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. చర్మం రేగిపోయింది అనుకోండి, నాకు మంట పుట్టడం, లేదంటే వేడి దేని తగిలినా కానీ మంట పుట్టడం, కారంగా ఏది తగిలినా కానీ మంట పుట్టడం జరుగుతుంది. అలాగే పళ్ళకు కూడా బయట కనపడిందే కాకుండా రెండింతల వేరు ఉంటుంది. చెట్టులాగే రెండింతల వేరు అనేది భూమి లోపల ఉంటుంది. ఎప్పుడైతే మీకు చిగురు జారుతుందో ఆ పన్ను పైన ఉండే పొరలన్నీ ఓపెన్ అవ్వడం వల్ల ఆ సెన్సిటివ్ నర కణాలు అనేవి బయటకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నేను వేడిగా తీసుకున్నా కారంగా తీసుకున్నా కానీ మీకు ఆ సెన్సిటివిటీ అనే ఎఫెక్టు ఎక్కువగా ఉంటుందండి. ఆధునిక డెంటిస్ట్రీలో వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలా అనంటే కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి, అనంటే మీకు సెన్సిటివిటీ ఏ విధంగా వస్తుంది, ఒకవేళ పళ్ళు అరిగిపోవడం వల్ల వస్తుందా లేదా చిగుళ్ళు జారడం వల్ల వస్తుందా అనేది ఐడెంటిఫై చేసుకొని క్లీనింగ్ కావాల్సి క్లీనింగ్ చేసుకొని పైన పొరలకి మాత్రం కోటింగ్ అనేది ఫస్ట్ అప్లై చేస్తారండి. అనంటే ఇప్పుడు నాకు జబ్బ తగిలింది, ఆయింట్మెంట్ క్రీమ్ రాసుకొని పొర ఫామ్ అయ్యేటట్టు ఎలా అయితే హెల్ప్ చేస్తున్నామో అలాగే పళ్ళకు కూడా పైన అనేది ప్రొటెక్టివ్ కోట్ అనేది లేయర్గా మార్చి లోపల నుంచి సెన్సిటివిటీ అనే ఇబ్బంది రాకుండా ఉండడానికి దోహదపడే ట్రీట్మెంట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీకు సేమ్ 0404142000 కాంటాక్ట్ చేసి దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ విజిట్ అయితే వాళ్ళు మీకు ఒకసారి చెకప్ చేసి ఇంట్రావరల్ కెమెరాతో క్లియర్ కట్గా ప్రాబ్లం ఎలా ఉంది అనేది మీకు కంప్యూటర్లో డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారండి. సెన్సిటివిటీ అనేది సాల్యుబుల్ ప్రాబ్లం. ఇప్పుడు సార్ ఇందాక మీరు చెప్పారు ఇన్ఫెక్షన్స్ గురించి. అవునండి, ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రెగ్యులర్గా మనం క్లియర్ చేసుకోకపోతే కనుక లాంగ్ రన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ విషయం మీద అవగాహన ఉండదు. కరెక్ట్ అండి, కరెక్ట్ మీరు అన్నది. జనరల్గా నేను చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్ ఏవైతే పళ్ళ మధ్యన ఉండిపోతాయో, ఇప్పుడు మనం ఒక యాపిలే తింటున్నాం అనుకోండి, మనం వాష్ చేసి కానీ తినాం. ఎందుకంటే ఏ ఫర్టిలైజర్స్ వాడారో, దాని మీద ఏమున్నాయో అని అంత కంగారు పడేవాళ్ళం మనము. వాష్ చేసి తినేటప్పుడు పళ్ళ మధ్యన సందుల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మనం క్లియర్ చేసుకోకుండా మీరు ప్రతిసారి మింగే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్స్ బాడీలో వెళ్ళడము, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్లో సెటిల్ అవ్వడము. ఎందుకనంటే ఓరల్ క్యావిటీ అనంటే మన నోరు ఒక్కటే థౌజండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ల్యాక్స్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయండి. అది ప్రిటీ నార్మల్. మన నైట్ స్లీప్, మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేసుకోవడం, పళ్ళ మధ్యన సందుల్లో అక్కడక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండడం అనేవి ప్రిటీ కామన్ ఫర్ ఎవ్రీబడి. కాకపోతే ఏంటి అనంటే 6 మంత్స్కి మనం చెకప్ చేయించుకోవడం, వాటి వల్ల చేయించుకునే క్లీనింగ్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ క్వాంటిటీ అనంటే ఇన్ఫెక్షన్ ఒక్క మోతాదు తక్కువ చేయొచ్చు అన్నమాట. వాటి వల్ల మీరు వాటి వల్ల మింగినా కూడా బాడీ డిఫెన్స్ వాటికి అగెయిన్స్ట్గా యాడ్ చేసి మీకు అంత ఎఫెక్ట్ అనేవి కనపడవు. కాకపోతే లాంగ్ స్టాండింగ్ ఒక పేషెంట్, ఇంత క్లయింట్ అన్నారు, నేను ఇప్పటి వరకు కూడా ఒక డెంటల్ క్లినిక్కే వెళ్ళలేదు సార్ అని అన్నారనమాట. అంటే ఒక 30-40 సంవత్సరాలుగా ఏదైతే పళ్ళ మధ్యన ఇన్ఫెక్షన్ కలెక్ట్ అవుతా ఉందో ఆయన మింగే ప్రతిసారి ఆ ఇన్ఫెక్షన్ బాడీలో వెళ్ళి వేరు వేరు ఆర్గన్స్లో, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కాజ్ చేయొచ్చు, ఫీమేల్స్లో అయితే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ ఉంటాయి, ఈవెన్ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ ఉంటాయి, ఇవి కిడ్నీకి ఎఫెక్ట్ చేసే డిసీజెస్ ఉంటాయండి. మీరు మింగేదే ఏదైతే మనం నవిలి మింగుతున్నామో వాటితో పాటు ఇన్ఫెక్షన్ని మింగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. నేను ఫస్ట్ చెప్పినట్టుగానే వీటి మీద ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల పళ్ళ ద్వారా జరిగే డ్యామేజు ఎక్కువగా ఉన్నా కూడా మనకి నొప్పి ఉంటే కానీ ట్రీట్మెంట్ చేసేది లేదు అనేది అపోహతో ప్రతి ఒక్కరు నొప్పితోనే వస్తున్నారు. కానీ నేను అన్నట్టుగా ప్రతి 6 నెలలకి మ్యాండేటరీగా చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్తో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా లీడ్ చేయొచ్చు. ఆల్రైట్. అండ్ ఇంకా ఊడిపోయిన పళ్ళ విషయానికి వస్తే కనుక ఈ ఊడిపోయిన పళ్ళ స్థానంలో మనం రీప్లేస్ చేయకపోతే కనుక సో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి? తర్వాత ఏమన్నా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయా, లేకపోతే అసలు రీప్లేస్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి సార్? కరెక్ట్ అండి. సి యాజ్ ఇన్ నాకు వేళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్క ఫింగర్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అనంటే ప్రతి ఒక్క వేలకి అది చేయాల్సిన పని అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలాగే మన పళ్ళకు కూడా ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఫంక్షన్ చేయడానికి సృష్టించబడ్డాయి అనమాట.
ఒక పన్నే లేదు కదా, మిగతా పళ్ళు ఉన్నాయి కదా, వాటిని నవ్వులుకొని నేను తింటాను అని అంటే ఒక మనిషి చేయాల్సిన పని, అంటే ఒక పన్ను చేయాల్సిన పని తక్కువైపోవడం వల్ల మిగతా ఉన్న పళ్ళ మీద లోడ్ ఎక్కువ పడడం వల్ల వాటి లైఫ్ తగ్గుతుంది, వీటి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి అంటే పాతకాలపు నుంచి తీసి పెట్టుకునే ఉన్నాయి, తర్వాత ఫిక్స్డ్ పక్క రెండు పళ్ళు మీద సపోర్ట్ తీసుకొని చేసుకునేవి ఉన్నాయి. నేను మీకు మొదట్లోనే చెప్పినట్టుగా పన్ను అనేది పైభాగమే కాకుండా వేరు రెండింతలు ప్రతిదానికి ఉంటుందన్నమాట. వేరు ఎంత పటిష్టంగా ఉంటే మీకు పన్ను అంత హెల్తీగా ఉన్నట్టు కారణం. ఓకే, ఎక్కువ శాతం మీకు చిగుళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్లు మీకు ఎప్పుడూ కూడా నొప్పి అనేవి చెయ్యవు, జరిగే డ్యామేజ్ మాత్రం లోపల జరుగుతూనే ఉంటుంది. మన ఫిక్స్డ్ ఆప్షన్లో మీకు అన్నట్టుగా నేను వేరుని రీప్లేస్ చేసి పైన పన్నుని ఇస్తారండి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే క్లోజ్ టు న్యాచురల్ అని అంటే బై నేచర్ మనకు పళ్ళు ఎలా వచ్చాయో అలా రీప్లేస్ చేయడం జరగడం వల్ల ఫంక్షనాలిటీ అని అంటే అవి చేయగలిగే పని కూడా అలాగే రీప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల లాంగ్ లివిటీ, లైఫ్, ఫంక్షను, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటాయి. మీతో మాట్లాడడానికి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పారిజాత లైన్లో ఉన్నారు. పారిజాత గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో పారిజాత గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి పారిజాతం గారు, చెప్పండి. సార్ నాకు వచ్చి మౌత్ కొంచెం బ్యాడ్ బ్రీత్ వస్తుంది సార్. ఓకే ఓకే. అయితే అది బ్యాడ్ బ్రీత్ ఒకటి, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్ అప్పుడప్పుడు పళ్ళు లాగుతుంటాయి సార్ గట్టిగా. ఓకే అండి. అంటే ఇప్పుడు 3-4 ఇయర్స్ నుండి ఉందండి ఈ ప్రాబ్లము, ఎన్ని జెల్లులు వాడినా ఏమి వాడినా ఏం ప్రాబ్లం లేదండి. కరెక్టే అండి. ఇప్పుడు ఎప్పుడు జూమ్మని లాగుతుంటాయండి? ఏదైనా వేడిగా చల్లగా తాగినప్పుడా, లేదు నార్మల్ గా తింటున్నప్పుడు కూడా మీకు జూమ్మని లాగుతున్నాయా? పళ్ళు అయితే లాగుతుంటాయండి 3-4 టైమ్స్. ఇక్కడ దగ్గరలో మన పాణినియా ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది సార్, అది ఓకే అండి. ఓకే, వాళ్ళు ప్రాబ్లం ఏం లేదని చెప్పారు సార్. ఓకే ఓకే సార్. యాక్చువల్గా ఇది ప్రైమరీ అంటే ఫస్ట్ రీజన్ అండి, అంటే డెంటల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ అంటే పెయిన్ లేకుండా ఉండే ఫస్ట్ ప్రాబ్లము ఈ బ్యాడ్ బ్రెత్, అంటే దుర్వాసన రావడం 85% జనాల్లో ప్రతి ఒక్కరికి ఉండేదే. అంటే ఆ డ్యూరేషన్ అంటే అది 1 గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా, ఫుల్ డే అంతా కంటిన్యూ అవుతుందా అనేది ఆ కాజ్ బట్టి, అంటే దేని విధంగా వస్తున్నది అనే విధంగా కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి పళ్ళకి చిగలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, నాలికకి దవడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల అయినా కానీ, తర్వాత ఇంకా డీప్గా వెళ్తే డైజెస్టివ్ సిస్టమ్ అని అంటే నా డైజెస్టివ్ సిస్టమ్ ఎంట్రీ ఇదే కాబట్టి నా డైజెస్టివ్ సిస్టంలో ఉండే ఏ దుర్పదార్థాలైనా కూడా వాటి వల్ల వచ్చే దుర్వాసన మీకు నోటి నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఇది ఒక స్పెసిఫిక్గా అని చెప్పలేము మనము. కాబట్టి ఫస్ట్ ఇది పళ్ళకి చిగుళ్ళకి సంబంధించిందా లేదా నాలుకకి దవడకి సంబంధించిన ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలండి. పారిజాతం గారు, మీరు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్, మీరు ఇప్పుడు 4142-0000 స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్కి ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే, ఒకవేళ నేను అన్నట్టుగా పళ్ళకి లేదా చిగుళ్ళకి లేదా నాలికకి దవడకి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ల వల్ల దుర్వాసన వస్తుంది అని అంటే, ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు దుర్వాసన అనేది కంట్రోల్ అవుతుందండి. లేదు ఒక విధంగా ఇంటర్నల్గా ఉండేది అని అంటే, నాకు నోరు అనేది ఎంట్రీ కాబట్టి నా డైజెస్టివ్ సిస్టంలో ఉండే ఏ ప్రాబ్లం అయినా కూడా బ్యాడ్ బ్రెత్గా రావచ్చు. ఒకవేళ లంగ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా బ్యాడ్ బ్రెత్గా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వాటిని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తే కనుక సొల్యూషన్స్ అనేవి వీటికే ఉంటాయండి. వాటితో మనం కంగారు పడాల్సిన బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాటికి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి, రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వైజాగ్ నుంచి మీతో మాట్లాడడానికి మాణిక్యం లైన్ లో ఉన్నారు. మాణిక్యం గారు, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఈ పళ్ళు నొప్పులు సలుపులు వస్తున్నాయి సార్, లవర్ లో. ఎన్ని సంవత్సరాలుగా ఉందండి మీకు? 3 మంత్స్ నుంచి. 3 మంత్స్ నుంచి ఉందా అండి? మీ ఏజ్ ఎంత అండి? 45. ఓకే, ఇప్పటి వరకు డెంటిస్ట్ ని కలిసారా అండి? కలిసాను సార్, డెంటిస్ట్ ని కలిస్తే ఎక్స్రే తీశారు సార్, అది పళ్ళు గ్యాప్లు వచ్చి అరిగాయని చెప్పారండి. ఓకే సరే అండి. దానికి టెస్ట్ అది ఎక్స్రే తీశారు సార్, ఎక్స్రే తీస్తే పళ్ళు అరిగాయని చెప్పారు. కరెక్టే అండి. ఇంకా సొల్యూషన్ చెప్పారా అండి? దానికి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అలా అని చెప్పారా అండి? పళ్ళు ఏది ఆపరేషన్ ఏది చేయాలి ఏది చెప్పారండి. ఓకే 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 సరే అండి. ఓకే, మనకేంటంటే అండి పన్ను, ఓకే
ఆ పన్నుకి సెంటర్లో, అంటే పెన్కి సెంటర్లో రీఫిల్ ఎలా ఉంటుందో పన్నుకు సెంటర్లో నరం అనేది ఉంటుందన్నమాట. మనకు బయట నుంచి చర్మం, దాని తర్వాత మజిల్ కండరాలు, దాని తర్వాత బోన్ ఎలా అయితే ఉంటుందో అలా పన్నుకు కూడా బయట నుంచి వేరే వేరే లేయర్స్ అనేవి అమర్చబడి ఉంటాయన్నమాట. మీకు ఆ పైన లేయర్స్ పోయే కొద్దీ నరం అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంటే నా కట్ ఎంత డీప్గా ఉంటే మీకు నొప్పి అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో, అలాగే పళ్ళు అనేవి ఎక్కువగా అరిగిపోయి నరానికి దగ్గరికి వచ్చినప్పుడు జూమన్ లాగడం కానీ, చల్ల పదార్థాలు ఐస్ క్రీమ్స్ ఏమన్నా తీసుకోవడంలో మీకు పళ్ళు గట్టిగా ఒకటేసారి నరాలన్నీ లాగినట్టుగా అనిపించడం అనేది ఉంటుందన్నమాట. అంటే కాలర్ చెప్పినట్టుగా మనకి పళ్ళు అనేవి అరిగాయి అంటున్నారు అన్నమాట. ఈ ఉద్దేశం ఒకటి ఏంటంటే వాడుకలో అరగడం అనేది ఒకటి ఉంటుంది, లేదు బ్రష్ నేను క్లీన్గా పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో హార్డ్ బ్రిసిల్ బ్రష్, ఎక్కువ క్వాంటిటీ టూత్పేస్ట్ అని. అంటే మనకి అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఫుల్ లెంత్ టూత్పేస్ట్ వాడడం వల్ల టూత్పేస్ట్లో అబ్రెసివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఆ ఫ్రిక్షన్ వల్ల పంటి పైన పొరలు, నేనైతే చెప్పానో లేయర్స్ అనేవి పోవడం వల్ల నరాలు జీవమని లాగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఎక్కడి నుంచి అయితే ఫోన్ చేశారో 4142000 ఒకసారి కాల్ చేసి దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్కి వెళ్తే మీకు ఇంట్రోరల్ కెమెరా అనేది ఒకటి ఉంటుందండి. అంటే పనులు చెక్ చేసేటప్పుడే ఇంట్రోరల్ కెమెరాతో ఎక్కడ ఇబ్బంది ఉంది అని క్లియర్గా కెమెరాతో క్లిక్ చేసి మీకు కంప్యూటర్లో క్లియర్గా చూపించి అది ఎంత డీప్గా ఉంది, వీటికి సొల్యూషన్స్ ఏంటి అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే ఆ డెప్త్ నరానికి ఎంత దగ్గరగా ఉంది దాన్ని బట్టి నా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. అలా ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అనేవి మల్టిపుల్గా ఉన్నాయండి. అడ్వాన్స్ డెంటిస్ట్రీలో పంటి పొరని కవర్ చేస్తూ ఒక ట్రీట్మెంటు, లేదా నరాన్ని దగ్గరికి వెళ్ళింది అంటే నరాన్ని ట్రీట్ చేసుకుంటా కవర్ చేసి దాని మీద వేరే ఏమైనా క్యాప్ ప్రొటెక్షన్ లాంటివి వేయాలా అనేవి క్లియర్ కట్గా మా డాక్టర్స్ మీకు సొల్యూషన్స్ ఇస్తారండి. దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ని ప్లీజ్ కన్సల్ట్ కండి. రైట్, నెక్స్ట్ జయత్యాల నుంచి శ్రవంతి లైన్లో ఉన్నారు. శ్రవంతి గారు, హలో. శ్రవంతి గారు, నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సార్, ఎవడ పన్ను కొంచెం హోల్ అయితే ఫిల్లింగ్ చేసామండి. ఓకే అండి. అది పెయిన్ వస్తుందండి, వాటర్ తాగినా గుంజుతుంది. ఓకే, ఎన్ని రోజులుగా ఉందండి ఇది మీకు? 3 మంత్స్ అవుతుందండి. 3 మంత్స్ అవుతుందా అండి? ఫిల్లింగ్ చేయించిన మొదటి రోజు నుంచి నొప్పి ఉందా అండి, లేదా ఈ మధ్య వచ్చిందా? ఈ మధ్య వస్తుందండి. ఈ మధ్య వచ్చిందండి. సరే అండి, అంటే చేయించిన మొదట్లో మీకైతే ఇబ్బంది అయితే లేదు? ఇబ్బంది ఏం లేదండి. ఏ సరే అండి, ఇప్పటికీ మీకు ఆ ఫిల్లింగ్ ఉందా అండి, ఫిల్లింగ్ లేదా? ఓకే అండి, కురుపు అయింది. కురుపు నుంచి ఏమైనా చీమ అలాంటిది ఏమైనా కారణం అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఓకే, రక్తంగానే ఏమైనా వచ్చిందా అండి? ఓకే సరే అండి. సరే, యాజ్ ఇందాక డిస్కస్ చేసినట్టే పంటికి, ప్రతి పంటికి పొరలు ఎలా అయితే ఉంటాయో ప్రతి ఒక్క పన్నులో, అంటే 90-95% పీపుల్, 25 అబౌవ్ క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు అనేవి కామన్గా ఉంటాయన్నమాట. ఆ రంధ్రాలు మనం నేను చెప్పినట్టుగా ఎర్లీ ఫేజ్లో క్లోజ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సివియర్గా నరం వరకు వెళ్ళదన్నమాట. ఇప్పుడు కాల్ డిస్కస్ చేసినట్టుగా ఒకవేళ మీకు ఆ పుచ్చు నరానికి దగ్గరగా ఉన్నప్పుడు చేసే పద్ధతిలో మొత్తం ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయకుండా ఉన్నంత వరకు పైన క్లియర్ చేసి పైన ఫిల్లింగ్ మాత్రం పెట్టి పంపించి కింద ఇన్ఫెక్షన్ అలాగే వదిలేసినప్పుడు అది రేపు పొద్దున ఇంకా డీప్గా వెళ్తుంది అనమాట. అదే జరిగింది ఈ పేషెంట్లో, నరం అలా ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ బయటకు రావాలో తెలియక దాని పక్కన చిన్న కురుపులా ఫామ్ అయ్యి దాంట్లో చీమ్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో మేడం, మీరు ఎక్కడి నుంచి అయితే ఫోన్ చేశారో ఒకసారి మా కాల్ సెంటర్ 4142000 కాల్ చేసి దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ ఒకసారి వెళ్ళి మీకు ఆర్వీజీ ఎక్స్రే అనేది తీస్తారండి. దాన్ని బట్టి నరం ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనేది క్లియర్ కట్గా క్లారిటీ దాంట్లో తెలుస్తుంది. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంటు ఫాలోడ్ బై క్యాప్ అనేది పెడతారండి. దానికి దాన్ని బట్టి నొప్పి అనేది లేకుండా మీకు ఆ పన్ను మళ్ళీ వాడుకలోకి తెచ్చుకోవచ్చు అనమాట. తీయాల్సిన పద్ధతి లేకుండా, పన్ను తీసేయాల్సిన అవసరం లేకుండా దానికి రూట్ కెనాల్ అనేది చేపించుకొని క్యాప్ పెట్టించుకొని ఆ పన్నే, పాడైన పన్నే రిపేర్ చేయించుకొని మళ్ళీ మీరు వాడుకలోకి తెచ్చుకోవచ్చు. ఆల్రైట్. సో ఓవరాల్గా సార్, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఫుడ్ హ్యాబిట్స్, చాలామందికి ఐడియా ఉండదు. సో ఫుడ్ హ్యాబిట్స్ పరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్? సార్, యాజ్ ఇన్ అవాయిడ్ చేయడం అని అంటే సార్, జనరల్గా టీత్ అనే వాటిల్లో స్మూత్ సర్ఫేసెస్ ఉంటాయి, రఫ్ సర్ఫేసెస్ ఉంటాయండి. ఓకే, స్మూత్ సర్ఫేసెస్ అనేవి ఏవి స్టిక్ చేయవన్నమాట, రఫ్ సర్ఫేసెస్ ఉన్నవి స్టిక్కీ ఫుడ్ని స్టిక్ చేసుకుంటాయి అన్నమాట.
సో మీకు ఫుడ్ ఉంది అని అంటే మైక్రో ఆర్గానిజం అక్కడ కంటామినేషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అని అంటే క్రిములు అనేది మీ ఫుడ్ ఉండడం బట్టే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి నేను ఫుడ్ తినకండి అని అయితే చెప్పలేము అనమాట. క్లోజ్ టు న్యాచురల్ అని అంటే ఎనీథింగ్ ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ సెమీ కుక్డ్ ఫుడ్ అన్నా కూడా తీసుకుంటే కనుక వాటి నుంచి ఇన్ఫెక్షన్ ఎక్కువగా సీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. యాజ్ ఇన్ స్టిక్కీ ఫుడ్స్ అంటే ఎక్సెప్ట్ బబ్లింగమ్స్ చివింగమ్స్ తప్పించి స్టిక్కీ ఫుడ్స్ చాక్లెట్స్ కానీ ఏవైనా కానీ ఈ రఫ్ సర్ఫేస్లో స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. నైట్ టైం అంతా మనం తినేసేసి నైట్ పడుకొని అంటే నైట్ టైం స్వీట్స్ అనేవి ఎందుకు అవాయిడ్ చేయమంటారు అని అంటే స్వీట్ కంట్రోల్ అని అంటే మీకు ఎప్పుడైతే స్వీట్స్ తీసుకుంటారో ఓరల్ క్యావిటీలో పిహెచ్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అంటే క్రిటికల్ పిహెచ్ కన్నా తక్కువ అయ్యేసరికి అది ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ సీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటుంది. అలా ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ సీట్ అవుతే మీకు పళ్ళు అనేవి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్ రైట్ సార్, సో మొత్తంగా డెంటల్ కేర్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.